ప్రకృతి ప్రేమికులకి నమస్కారం. ఈరోజు మీరు ఒక మొక్క గురించి మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ మొక్క చూస్తున్నారు కదా మీరు, దీని పేరు ఆడబీర, మహాబీర అని కూడా అంటారు. సంస్కృతం వైకుంఠ అజిమూల అని కూడా పిలుస్తారు. అనయ సోమేలస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్క, లామియస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్క. దీని యొక్క ఉపయోగాలు, జ్వరం యొక్క తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు దీని యొక్క ఆకు కషాయం తాగితే, అంటే అంత తొందరగా తగ్గిపోతుంది జ్వరం. అంటే ఎంత వేడి ఉన్నా కానీ, ఎంత టెంపరేచర్ ఉన్నా కానీ వితిన్ సెకండ్స్లో, నిమిషాల్లో తగ్గిపోతుంది దీని యొక్క అంత యాక్టివ్గా పనిచేస్తుంది. జలుబు, తీవ్రమైన జలుబు ఉన్నప్పుడు దీని యొక్క కషాయాన్ని రోజుకు 3 పూటల ఒక 50 ml చొప్పున, ఒక లేదా 25 ml చొప్పున మనం తీసుకునేటటువంటి వితిన్ 3 డేస్లో మనకి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో సైనస్, ఈ మధ్యకాలంలో సైనస్ మామూలుగా వాతావరణ కాలుష్యం వల్ల కరెంట్ లేకపోతే ఇంక దీనివల్ల సైనస్ ప్రాబ్లం చాలామందికి వస్తుంది. సైనస్లో ఉన్నటువంటి కఫాన్ని కూడా తొలగించేటువంటి గుణం దీనికి ఉన్నది. సో తర్వాత ఉదరంలో ఉన్నటువంటి క్రిములు, మన కడుపులో ఉన్నటువంటి క్రిములు కూడా తొలగించే గుణం దీని కషాయానికి కాచుకొని తాగేమంటుంటే, లోపల ఉన్నటువంటి క్రిములు ఏవైతే మనకి ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి క్రిములు ఉన్నాయో, ఉదాహరణకు నులిపురుగులు కానివ్వండి లేకపోతే ఇంకేమన్నా అటువంటి పురుగులు ఏమైనా ఉంటే అవి కూడా నశించిపోవడానికి అవకాశం ఉన్నది. సో కీళ్ళనొప్పులు కూడా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి మొక్క ఇది. సో ఈ మొక్కకు ఇంకో ప్రత్యేకమైనటువంటి గుణం ఉన్నది, అదేంటంటే ఇప్పుడు ఈ ప్రాంతం కొత్తగూడెం ప్రాంతం, సింగరేణి నిలిచినటువంటి ఈ ప్రాంతంలో కొత్తగూడెం కానివ్వండి ఇల్లింది కానివ్వండి, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి బొగ్గు గనుల్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ ప్రాంతంలో విరివిగా ఈ మొక్క లభ్యమవుతుంది. అంతేకాకుండా ఈ మొక్క ఉన్న జాగులో ఖచ్చితంగా బొగ్గు ఉంటుంది అనేటువంటిది పాత కార్మికులు అనుకునేవాళ్ళు ఎక్కువ శాతము. ఎందుకంటే ఈ మొక్క ఇక్కడ ఉంది, ఇక్కడ బొగ్గు దొరుకుతుంది, కొత్తగూడెంలో ఉంది, కొత్తగూడెంలో బొగ్గు దొరుకుతుంది. సో అదేవిధంగా ఇల్లెందులో కూడా ఉంది ఈ మొక్క, ఇల్లెందులో కూడా దొరుకుతుంది, అలా గోదావరి గనులు కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ మొక్కను చూసి బయట బాహ్య ప్రపంచంలో చూసి ఈ మొక్క ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బొగ్గు ఉండటానికి అవకాశం ఉంది అనే ఒక నిర్ధారణకి, అంటే ఇది ఖచ్చితమని చెప్పడం కాదు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఆ విధంగా చెప్తారు మా పూర్వం ఉన్నటువంటి కార్మికులు. సో ఈ మొక్కకి ఔషధ గుణాలే కాకుండా భూగర్భం ఏముందో చెప్పే గుణం కూడా ఉంది అనేది చెప్పుకుంటారు మరి ఎక్కువ శాతం మా కార్మికులు. దీని పొగ కూడా పీల్చవచ్చు, దీని దోమలు కూడా రావు. ఇంకోటి దీని పొగ పెడితే ఇంట్లో ఉన్నటువంటి దోమలు కూడా పారిపోవడానికి అవకాశం ఉంటుంది. సో దోమలు కానీ ఇంకా ఏదైనా మనకి హాని కలిగించే క్రిమి కీటకాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అద్భుతమైనటువంటి మొక్క, దీనికి నీళ్లు గీళ్ళు అవసరం లేదు, ఇత్తనాలతో డెవలప్ అవుతుంది. సో మనం అసలు డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే డెవలప్ అవుతుంది. ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక మూలిక, అద్భుతమైనటువంటి మూలిక అని చెప్పచ్చు మనం. సో ఇది కూడా ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో మామూలుగా ల్యాండ్స్కేపులు అని, సో తర్వాత ఓపెన్ కాస్ట్ మైనింగ్లు అని, తర్వాత ఇవన్నీ చేస్తున్నారు కదా, సో హౌస్ కన్స్ట్రక్షన్స్ మామూలుగా ఇవన్నీ చేయటం వల్ల ఇది కూడా కొద్దిగా అంతరించిపోతుంది. అంటే ఇతర ప్రాంతాలకి వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే ఎక్కువ శాతం గాలి ద్వారానే ఈ విత్తనాలు ఎగిరిపోయి అక్కడ మళ్ళీ మొలటం, ఆ విధంగా దీని యొక్క విత్తనం అంటే దీని యొక్క సంతానం అభివృద్ధి చెందుతుంది. అది ఎక్కువ శాతం కషాయం తీసుకుంటారండి, కషాయం తీసుకుంటారు, విత్తనాలు కూడా ఉపయోగపడతాయి. మొత్తం ఒక 7 బెరడుతో సహా ఆకులు, తర్వాత విత్తనాలు, బెరడు, ఈ కాండం మీద ఉన్నటువంటి బెరడు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. దీన్ని కషాయం కాసుకొని తాగొచ్చు. సో కషాయం కాసుకొని తాగటం అంత ఇబ్బంది ఉంటే కొంచెం తేనె కలుపుకొని కూడా తాగొచ్చు. చిన్నగా ఉంటాయి సార్, చాలా చిన్నగా ఉంటాయి గింజలు, నల్లగా ఉంటాయి గింజలు. ఒక్కొక్క కాయలో 3-4 గింజలు ఉంటాయి. ఆ గింజలు మనం రాలగొట్టి, ఈ కాలం ఇదే టైం దగ్గర ఈ టైంలో మనం దాన్ని రాలగొట్టుకుని మనం జాగ్రత్త చేసుకుని మనకు అవసరం అనుకున్నప్పుడు కూడా వాడు సజ్జా గింజల టైప్లో ఈ గింజల్ని మామూలుగా నానబెట్టుకుని, రాత్రిపూట నానబెట్టుకుని పొద్దున్నే ఆ నీళ్ళు తాగి ఆ గింజల్ని కూడా తింటే మామూలుగా ఈ మోకాల నొప్పులు, నడుము నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు తగ్గిపోతున్నాయి. వాళ్ళు చెప్పేటం దాని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ అనుభవం ద్వారా మనకి తెలుస్తున్నటువంటి అంశం ఇది. సో యాక్చువల్గా దీనికి ఉన్నటువంటి గుణాలు కూడా ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.